దళిత జాతిలో పుట్టినటువంటి ఒక పేదల ముద్దు బిడ్డ. వ్యక్తి మామూలుగా ఉన్నా, ఆస్తులు లేకపోయినా, అంతస్తు లేకపోయినా, తన క్యారెక్టర్ లోపల భారతదేశానికి ఒక దిశా నిదర్శనం చేసినటువంటి గొప్ప నాయకుడి దగ్గర నేనున్నాను. ఇప్పుడు రాజకీయాలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు లేకపోతే లక్షల కోట్ల ఆస్తులు ఉండాల్సిన అవసరం ఉంది. అట్లా సపోర్ట్ చేయబట్టే కదా దయాకర్ ఇట్లా తయారైండు. లేకపోతే దయాకర్ కూడా ఏదో వ్యాపారం చేసుకుంటున్నాను, దయాకర్ కూడా ఒక రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాను. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, పూలే గారి ఆశయాలకు మేరకు పనిచేయాలనే ఉద్దేశం ఇద్దరికీ ఉంది, కాబట్టి ఇద్దరు ఆలోచనలు కలిసాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ. 2014 నుంచి 2024 వరకు అల్పెరగని పోరాటం చేసినటువంటి ఒక దళిత జాతిలో పుట్టినటువంటి ఒక పేదల ముద్దు బిడ్డ. త్యాగం గొప్పదా భోగం గొప్పదా అంటే, భోగాలు ఎవరికి గొప్ప కానీ త్యాగం మాత్రమే సమాజానికి ఒక పాఠం నేర్పుతుంది. త్యాగం మాత్రమే ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోతుంది, భోగం ఒక కుటుంబాన్ని మాత్రమే ముందుకు తీసుకుపోతుంది అన్నటువంటి విలువలు కలిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. వ్యక్తి మామూలుగా ఉన్నా, ఆస్తులు లేకపోయినా, అంతస్తు లేకపోయినా, తన క్యారెక్టర్ లోపల భారతదేశానికి ఒక దిశా నిదర్శనం చేసినటువంటి గొప్ప నాయకుడి దగ్గర నేనున్నాను. అనుకోకుండా సందర్భం కలిసి వచ్చింది, ఒక ప్రశాంతమైన వాతావరణం కలిసాం. అన్న నమస్కారం. నమస్తే. నమస్తే మిత్రం. బాగున్నా, బాగున్నా. మీరు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక మీరు అని చెప్పడం లోపల ఎక్కడ కూడా మేము వెనుకపోము. ఎందుకంటే టీవీల ద్వారా, మీడియా ద్వారానే సమాజానికి కొన్ని లక్షల మంది, కోట్ల మందికి చేరొచ్చు. ఆ పనే మీరు చేసిర్రు. మీరు ఒక్కరుగా, మీ దగ్గర డబ్బులు లేకపోయినా, వాసు లేకపోయినా, మీటింగ్లు పెట్టకపోయినా, మీడియాను, ప్రపంచాన్ని వెళుతున్న మీడియాను ఆసరగా చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుదన్నుగా నిలిచిన దయాకర్ ఈరోజు ఆనందంగా ఉన్నాడా? చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ కేసీఆర్ లాంటి ఒక నియంతృత్వ ధోరణితో ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడంలో మా పాత్ర ఉంది. కాబట్టి అలాంటి వాడిని తెచ్చినందుకు మేము తిట్టుబడకుండా ఉండాలంటే డెఫినెట్గా అలాంటి వాడు పోవాలని కొట్లాడాలని అంత సీరియస్గా కొట్లాడినాం. అంతకుముందు ఏంటంటే, ఏ దేశంలోనైనా లేకపోతే ప్రజాస్వామ్య ప్రాంతాల్లో మనిషి స్వేచ్ఛకు చాలా విలువ ఉంటుంది. స్వేచ్ఛ అనేది తెలంగాణ ప్రజలు ఫీల్ అవ్వట్లేరు. తెలంగాణ స్వేచ్ఛ సమానత్వంతో ఉండాలనే తెలంగాణ పోరాటం చేసినాం. అలాంటి వాడు మా మధ్యనే ఉండి, మాతోనే ఉండి, మాతోనే తిరిగి ఇట్లాంటి నియంతృత్వ ధోరణులు పోవడం అనేది అందరికంటే ఎక్కువగా మాలాంటి వాళ్ళం సహించలేకపోయినాం కాబట్టి ఆ రివోల్ట్. ఇప్పుడు రాజకీయాలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు లేకపోతే లక్షల కోట్ల ఆస్తులు ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు చేయాలంటే ప్రజల్ని సేవించే, ప్రజలను సేవ చేయాలనే ఒక మహత్తరమైన ఆలోచన ఉంటే చాలు. చాలామందికి ఏంటంటే కోట్లుంటే చాలు, అంటే కోట్లుంటే సీట్లు వస్తాయనే ఒక ఆలోచన ఉంది. అది కూడా పోగొట్టాలంటే నాలాంటి వాళ్ళే చేయాలి. సో మీరు చెప్తున్నది కరెక్టు. కేసీఆర్ దగ్గర రూపాయలు లేనప్పుడు ప్రజలు ఆదరించరు, లక్షల కోట్లు సంపాదించినప్పుడు ప్రజలు ఓడించరు. మీరు చెప్తుంది ఎగ్జాక్ట్ కనబడ్డది. అంటే ఆ తరహా ఫక్త్ పాలిటిక్స్ చేయలేమని కాదు, చేయలేక కాదు. సో సంపాదనే లక్ష్యం కంటే రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, మేము చదువుకున్న చదువుల కోసం. కానీ రాజకీయాల్లో ఒక మార్పు రావాలంటే యువత కానీ, లేదంటే విద్యావంతులు కానీ, లేకపోతే సమాజం పట్ల అంకితభావం ఉన్న వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది. వచ్చినాం. నాదేం పెద్ద త్యాగం కాదు ఇది. ఇప్పుడు రేపు నేను చేయబోయే వాటికి ఇది ఒక పెట్టుబడి కూడా. సో పూర్తిగా రాజకీయాలు అంటే కమర్షియల్ అవుతున్న రోజుల్లో దీన్ని ప్రక్షాళన చేయడానికి మాలాంటి వాళ్ళు అవసరం సమాజానికి. నేను బేసికల్గా అంబేద్కర్ అయిన నేను అంబేద్కర్ని అనుసరించే విధానంలో నేను అక్రమంగా ఇంకో విధానంలో నేను కోర్టు సంపాదించే వ్యవస్థ నుంచి తయారు చేయలేను. సో నేను నమ్ముకున్న సిద్ధాంతం అది మానవతా సిద్ధాంతం, అది హ్యుమానిటీ అనేది అంబేద్కర్ ఇచ్చింది. కాబట్టి అట్లని చెప్పి గాంధీ కూడా అంత పెద్ద పోరాటం చేసి ఆయన ప్రధానమంత్రి కావాలని కోరుకోలే. మరి గాంధీకి ఆ క్రెడిబిలిటీ ఎట్లొచ్చింది? అంటే త్యాగానికి ఉండే విలువ అంత బలంగా ఉంటుంది. కాబట్టి దయాకర్ ఒకసారి త్యాగం చేసింది, మొత్తం త్యాగం చేస్తాడనే ఆలోచనతో కూడా ఎవరైనా ఉంటే తప్పే. డెఫినెట్గా అధికారం ఉంటుంది, అధికారం రాకుంటే ఎట్లా దాన్ని పార్టీ అనేది చూసుకుంటుంది, నాకు ఎట్లా ఇవ్వాలనే దాని విషయంలో పార్టీ చూసుకుంటుంది. టికెట్ ఇవ్వకపోవడం వల్లనే రాజకీయ కెరీర్లో ఏదో నష్టం జరిగినట్టుగా భావిస్తున్నారు. టికెట్ ఏంది, ఎన్నో సీట్లు కూడా సందర్భాన్ని బట్టి మనం అవకాశం వదులుకున్నాం. దాని మూలాన నేనేదో ఆస్తులు లేకపోవడం వల్లనో చేతగాంతాన్ని అన్నాను కాదు. ఇలాంటి రాజకీయ నాయకత్వం కూడా ఉంటుంది.
అనేది ప్రజలకు తెలియజేయాలి. అంటే కేవలం దయాకర్ అన్న వ్యక్తి ఏం మాట్లాడినా ఒక వెరైటీగా మాట్లాడుతున్నాడు, ఎవరికి అర్థం అవ్వట్లేదు. అంటే ఒకరోజు కోపం రాదు, రెండు రోజు కోపం రాదు, మూడు రోజు కాదు, ఎప్పటికీ కొత్త భాషను చెప్తా ఉన్నాడు. అసలు మీరు చదివిన ఫిలాసఫీ మీ క్యారెక్టరా, అసలు దీనిలో ఏముంది అనేది ఎవరికి అర్థమవుతలేదు. ఎందుకు మీకు గుంజుకోవట్లేదు, ఎగబడి గుంజుకోకుండా మీరు ఎందుకుంటారు అనేది ఎవరికి కూడా ఇప్పటికి కూడా తెలిసి మీ అన్న రేవంత్ రెడ్డి గారు కూడా మీది ఇంకా అర్థమవుతలేదు. కాదు, ఇప్పుడు 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసినాం, ఏం గుంజుకోవాలి నేను ప్రజల నుంచి? ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక డెమోక్రటిక్ పార్టీని బతికించుకున్నాం, దానికి పవర్ తెచ్చిన ఒక సమర్థవంతమైన నాయకుడిని రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఇచ్చినాం. ఏం గుంజుకోవాలి ప్రజల నుంచి? మనం ఏమైనా ప్రజలకు ఇవ్వాలి, అది నాయకుని లక్షణం. ప్రజల్ని దోచుకుంటాడు దొంగ అవుతాడు, తప్పితే నాయకుడు ఎట్లయితాడు? సో ఇక్కడ చాలామందికి అర్థం కాదు, ఇంత హ్యాపీగా ఎట్లుంటాడు, నటిస్తాడా అని చాలామంది అడుగుతూ ఉంటారు. నా లక్ష్యం కేవలం ఇది మాత్రమే కాదు, నా లక్ష్యం రేపు సమానత్వం కొరకు జరిగే ఉద్యమాలు ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, దాంట్లో దయాకర్ పాత్ర మొదలే కాలి, ఇంకా పేర్లే పడుతున్నాయి ఇప్పుడు. కాబట్టి ఇంకేదో ఈ 20 ఇయర్స్లో రాకపోవడం వల్ల, ఇంకా రాకపోవడం వల్ల కూడా దయాకర్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇంకా నా లక్ష్యాలు పదునైతే తప్పితే ఇంకోటి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నా ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అనేది లక్ష్యంగా ఒక దేశవ్యాప్త ఉద్యమం అనుకున్నాం. రేపు అధికారం ఇచ్చింది అనుకోండి, ఒక రకంగా సహకరిస్తాం, ఎందుకంటే అది రాహుల్ గాంధీ గారి ఆలోచన కూడా. అది వారికి రావడానికి మాలాంటి వాళ్ళం ఒక 100 మంది అయి ఉంటాం చెప్పేవాళ్ళలో, ఒపీనియన్ మేకర్స్. ఏంటి ఓబీసీలకు చట్టసేవల్లో రిజర్వేషన్లు అనేది ఒక 75 ఏళ్ళ పైచిలకు స్వాతంత్ర భారతంలో లేవు. అంబేద్కర్ అన్నాడు, గాంధీ గారు అన్నారు, నెహ్రూ గారు ప్రయత్నం చేసినట్టు కాలే. ఇప్పుడు రేపు మహిళలకు చట్టసేవల్లో బిల్లు అనేది కొట్లాడింది ఎంతోమంది, కానీ ఏమైంది, మొన్న చట్టమైంది, దాని అమలు కావాల్సిన అవసరం ఉంది. రేపటి రోజున దాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దాన్ని ఎట్లా చేయాలి? ఇప్పుడు ఓబీసీ జనగణన చట్టసభలో రిజర్వేషన్లు అనే అంశం కూడా ఉంటుంది, అట్లాంటి వాటి కొరకు పోరాడే అవకాశం ఉంటుంది. నేను నాదేంటంటే ఉభయచర జీవి, నేను ఉద్యమాలు రాజకీయాలు రెండు కలిసి ఉంటాయి. సో నీ కప్ప నీటిలో ఉన్నట్టే, మొసలి నీటిలో ఉన్నట్టే నీటిలో ఉంటాం, బయట ఉంటాం, బట్ ఇవి రెండు కూడా ప్రజా ప్రయోజనం కొరకు చేసే ప్రయత్నం చేయాలి. కాబట్టి రేపటి రోజు నాకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఎందుకు లేదనే దానికి చర్చోపచర్చలు జరుగుతాయి. ఇప్పుడు నేను ఇప్పుడు తిరుగుతున్నా కదా ఈ గ్రామం, ఇటు ఇటు తిరుగుతుంటే అందరు గ్రామాల రచ్చబండలు కూడా మీ చర్చ అయింది, ఏంది సార్ మీకు మాకు తలకాయ నొప్పి, ఇంకా ఏమొస్తుంది సార్ మీకని అడుగుతుంటారు. నేను ఈరోజు ఒక అంటే తెలంగాణ ప్రాంతంలోనే కాదు తెలుగు ప్రాంతాల్లో ఒక చర్చకు కారణం కావడం ఏంటంటే త్యాగమే. గాంధీ ఇంతవరకు నిలబడ్డాడన్న, అంబేద్కర్ ఇంతవరకు నిలబడ్డాడన్న కారణం ఏంటిది? వాళ్ళ త్యాగాలే. సో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ పబ్బం గడుపుకోవడం తప్పితే వాళ్ళ మాదిరిగా ఏ ఒక్క పని కూడా మనం చేయము. సో అలాంటి ప్రాక్టీస్ నాకు అదృష్టం వచ్చింది అనుకుంటే తప్పితే అందుకనే సంతోషపడతాయి. ఏముంటుంది ఇప్పుడు 20 సంవత్సరాల్లో లేని పదవులు ఈ 1 సంవత్సరం లేకపోతే నాకు పోయేది ఏంటి? సో ప్రభుత్వంలో ఒకవేళ విధానపరమైన అంశాల్లో మేము సూచిస్తే కానిది ఏంటిది, మేము చెప్తే కానిది మంచిదైతే స్వార్థం కొరకు చేసేదనుకో, ఏది చేసినా అది వ్యక్తిగతంగా మీరు అన్నట్టు దయాకర్ కోసమే అవుతుంది. కానీ దయాకర్ ఎప్పుడు తన కోసం మాత్రమే ఆలోచించాడు, అది ప్రజల కోసం ఆలోచిస్తాడు. కాబట్టి రేపు పార్టీ భవిష్యత్తు, ప్రభుత్వం, తర్వాత దాంట్లో ముఖ్యమంత్రి గారి ఉన్న కన్స్ట్రెయిన్స్ అన్నిటి దృష్టిలో పెట్టుకుని నేను ఎక్కువ వాటి మీద ఆలోచించను. ఒకసారి తుంగతుర్తి తిరగడం వరకే నేను చేయాల్సిన పని, మిగతాదంతా నా పరిధిలో ఉంది కాదు, అది పార్టీ అధిష్టానం, తర్వాత క్యాబినెట్కి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, మీరు కూడా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, మీకు కూడా అనేకమైనటువంటి టీవీ ఛానల్ ఉంది, వాళ్ళందరూ రెచ్చగొడతా ఉంటారు, ఎందుకు అడగట్లేదు అని ఎంతమంది మాట్లాడితే కూడా ఇంతమందికి ఒకే సమాధానం అంత ఓర్పుగా చెప్పడం అనేది ఎలా సాధ్యమవుతా ఉంది? ఇది క్రమశిక్షణకు అంటే దయాకర్ అనే వ్యక్తిని చూసి నేర్చుకోండి అని చెప్పడానికి దేశ రాజకీయాల్లో ఒక మార్క్ అయితే మీరు తీసుకొచ్చారు, కానీ సొంతంగా మన కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది, మీకు కూడా చేయాలని ఉంటుంది, మీరు వస్తే ఇంకో పనులు చేయగలరు. ఎంతమంది టీవీ యాంకర్లు రెచ్చగొట్టగా, ఎంతమంది మాట్లాడినా మీరు మాత్రం ఈ పార్టీకి కట్టుబడి ఉన్న విధానాన్ని దేశం మెచ్చుకుంటుంది, మరి మీ కుటుంబం మెచ్చుకుంటుందా? యో పక్కనే ఉన్నది కదా, అంటే సపోర్ట్ చేయబట్టే కదా దయాకర్ ఇట్లా తయారైండు. లేకపోతే దయాకర్ కూడా ఏదో వ్యాపారం చేసుకుంటున్నావు, దయాకర్ కూడా ఒక రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నావు, దయాకర్ కూడా కమర్షియల్ థింగ్స్ కొంటుండే, మాకేం పెద్ద సమస్య ఏం లేదు. ఎందుకంటే
నేను ఇట్లా ప్రజల కోసం పనిచేసిన కుటుంబాన్ని బాధ్యతగా నేనేమి విస్మరించను, డెఫినెట్గా తనతో పాటు. రెండవది, ఇది క్రమశిక్షణ అనే దానికంటే ఇది నా బాధ్యతగా ఫీల్ అవుతా. కాబట్టి ఎప్పుడు కూడా ఆశించి పనిచేసేటోళ్ళు ఆశ తీరకపోతే భంగపాటు వచ్చిన తర్వాత రివోల్ట్ ఉంటుంది, వాళ్ళే డిఫెక్టర్స్ అవుతారు. ఇప్పుడు ఒక పార్టీ టికెట్ ఆశించింది అనుకో, ఆయనకు ఆ టికెట్ రాలే, నాకు టికెట్ రాలేదని ఎమ్మటే పార్టీలు మారుతున్నారు. కానీ దయాకర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి. అలాంటప్పుడు నాకు టికెట్ ఇవ్వకపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని తప్పుబట్టిననుకో, నేను తప్పు కదా? రెండవది, రెండుసార్లు నీకు టికెట్ ఇచ్చినప్పుడేమో అది మహారాణి కాంగ్రెస్ పార్టీ, ఒకసారి టికెట్ ఇవ్వకపోయేవరకే అది ఎంత చెడ్డ పార్టీ అని అంటారా? కాబట్టి రేపు నాకు అవకాశాలు ఇచ్చేటప్పుడు కూడా పార్టీ డెఫినెట్గా చాలా ఆలోచనలో ఉన్నది. కాబట్టి నేను పెద్దగా నా భవిష్యత్తు కోసం పార్టీ ఆలోచించదని లేదా ముఖ్యమంత్రి క్యాబినెట్ ఆలోచించరని నేను అనుకోను. బీఆర్ఎస్ బీజేపీలను ఒంటికాలతో మీరు వాళ్ళు చేసిన తప్పుల మీద ఒంటికాలతో లేచి ప్రశ్నించ మీరు కొన్ని సందర్భాల్లో వాళ్ళు లేచి మీకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళే మీకనే ఎక్కువ పోరాటం చేస్తారు, ఇది మాకు అర్థం కానికొస్తుంది. మీరు మాత్రం వాళ్ళ దుర్మార్గం. ఇప్పుడు నా సొంత పార్టీల వాళ్ళు పార్టీకి నష్టం చేస్తే కూడా నేను అదే ఒంటికాల మీద లేచిన. సో చాలామంది ఏమంటారు, అదే నీకు సమస్య అయిందని అంటారు. కానీ నేను పార్టీ కొరకు పని చేయకుండా నా కొరకు పని చేసుకుంటే నేను రాజకీయం చేసినట్టే చేస్తా. నాకు ఎమ్మెల్యేనే కావాలి, ఎంపీనే కావాలి, మంత్రే కావాలి, ఇంకోటి కావాలని పట్టుకొని కూర్చొని వాటికి సంబంధించిన అంశాల్లో నాది వస్తేనే నేను ఉంటా లేకపోతే చేస్తా అనే రకం దయాకర్ కాడు. ఏదేని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ నాకు అనుకూలంగా లేకపోయినా కాంగ్రెస్ పార్టీనో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శించాల్సిన దిగజారుడు రాజకీయాలు నేను చేయాల్సిన అవసరం లేదు. నాకు ఒకవేళ నేను పార్టీకి ఉపయోగపడనని పార్టీ భావించినప్పుడు నాకు చెప్తుంది. కానీ నాలాంటి వాడు పార్టీకి ఉపయోగపడకపోతే ఇంకెవరు ఉపయోగపడతారు? ఐఎమ్ ద సోర్స్ టు ది పార్టీ. సో నేను ఈ పార్టీ వస్తే మేము ఇది చేస్తామని బలంగా చెప్పినోన్ని ఈ పార్టీ మంచిది కాదని చెప్పే ప్రయత్నం అసలు జరగదు. రెండవది, ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలన్నీ కూడా ఏంటి, కాంగ్రెస్ పార్టీ విధానాల్లో లోపాలు ఉన్నాయి, వాళ్ళు ఇది ఆరోగ్య గ్యారెంటీలు ఇస్తలేరు, అది ఇస్తలేరు, ఇది చేస్తలేరు అని చెప్పి ఏదో రాజకీయ విమర్శలు విపక్షాల నుంచి వస్తాయి. వాటిని బలంగా తిప్పికొట్టడానికి మీరన్న టీవీల్లో లేకపోతే మీడియాల్లో ఉండాలి. తర్వాత ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి కూడా నా నేపథ్యం అది, నేనేమి టీవీ నాయకుడిని కాదు కదా. నా నేపథ్యం అంతా కూడా బహుజన సిద్ధాంతాలు లేకపోతే అంబేద్కర్ పూలే విధానాలని ముందుకు తీసుకుపోయే కార్యాచరణ నుంచి రాజకీయ నాయకుడిని అయినాను. నా పార్టీని కూడా అటువైపు ఆలోచింపజేస్తున్నా. నా పార్టీ కూడా అదే ఆలోచనతో ఉంది, భారత రాజ్యాంగమే తన లక్ష్యం. కాబట్టి అంతకంటే గొప్ప పార్టీ నాకు ఉండదు. కాబట్టి నేను గతంలో కూడా చెప్పినా కదా, మీరు పోవని నెట్టేసినా కూడా గాంధీభవన్ మెట్లకానే కూసవాల్సి వస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ది పార్టీ హూ ప్రొటెక్ట్స్ ది కాన్స్టిట్యూషన్. నేను కూడా రాజ్యాంగ పరిరక్షణ కొరకు పనిచేసే ఒక యోధుణ్ణి. ఇప్పుడు చెప్పుకోవడానికి అందరూ అంబేద్కర్ ఇష్టము, మేము పూలే వాదులం అంటాం, కానీ అది నష్టపోతుంటాయి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. ఒకవేళ బీజేపీ కనుక రేపు అధికారంలోకి వస్తే సామాన్యుల హక్కులన్నీ కూడా ప్రశ్నార్థకమవుతాయి. అలాంటప్పుడు పోరాడాల్సిన బాధ్యత రేపు మన డెస్టినీలో రాసి పెట్టున్నదేమో. ఒకవేళ కాంగ్రెస్ వచ్చిందనుకోండి అది సమస్యనే కాకుండా చూస్తుందని నా అంచనా. 100% అన్నగారు చెప్తున్నటువంటి మాటలు అన్నగారి రీతిలో చాలా రెస్పెక్ట్గా ఉన్నాయి. కానీ ట్రమండస్ నాలెడ్జ్ కలిగి ఒక PhD చేసిన స్కాలర్గా అనేక విశ్లేషణ చేయగలిగి అవసరమైతే ప్రతిపక్షాల మీద ఒక అగ్నిగోళమై మండిపడగలిగినటువంటి సత్తా ఉన్న ఆవేశం కలిగినటువంటి యువ నాయకుడు తన పార్టీ మీద ఒక మంచు కొండలాగా మారిపోయి తన పార్టీ మీద ఎందుకు అంత జాలిగా ఉంటున్నాడు, తన పార్టీ ఇవ్వకపోయినా నా పార్టీ నాది, నా కుటుంబంలాగా, నా ఇల్లులాగా భావిస్తున్నటువంటి అద్దంకి దయాకర్ గారిని చూసి ఈ సమాజం ఏమనుకుంటుంది? అద్దంకి దయాకర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియనటువంటి వ్యక్తి లేదు, దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించినటువంటి అద్దంకి దయాకర్ తన త్యాగంతో కూడా చరిత్ర సృష్టిస్తాడా, లేక ముఖ్యమంత్రి గారు గుర్తించి తగిన అవకాశం ఇస్తారా, ఇచ్చి ప్రజలకు ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతారా అని చెప్పి ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. అన్నగారితో చిన్న ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డియర్. నమస్తే. బాగున్నానండి.
ఏం ఫీల్ అవ్వట్లేదు. మినిస్టర్ కంటే మంచి పేరు వచ్చింది కదా, దానికి చాలా సంతోషం. అంటే ఫస్ట్ నుంచి మాకు ఆ భావజాలం ఉంది, అంటే ప్రజల కోసం మనం మన వంతు సర్వీస్ చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళం ఇద్దరం కూడా. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, పూలే గారి ఆశయాలకు మేరకు పనిచేయాలనే ఉద్దేశం ఇద్దరికీ ఉంది కాబట్టి ఇద్దరు ఆలోచనలు కలిసాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేను దీనికి ఒక ఫ్యామిలీ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇంట్లో చాలా, ఇప్పుడు మదర్ ఉంటుంది, కొడుకుకి అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఇస్తుంది కానీ తనకి ఎకనామికల్గా ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు చేయలేదే అనుకో. ఇప్పుడు వాడికి ఏదో మంచి కోర్స్ చేయాలనో లేకపోతే ఏదైనా కంపెనీ పెట్టాలనో ఉద్దేశం ఉంటుంది కానీ అప్పుడు తన దగ్గర ఆర్థిక అంత స్తోమత లేకపోవచ్చు. అప్పుడు మదర్ ఏం చేస్తుంది చెప్పండి? ఇవ్వలేదు ఆ సమయంలో. ఇంకా కొంచెం ఆగు బాబు, మనకి మంచి రోజులు వస్తాయి అని ఆగమని అంటుంది. సో ఇక్కడ కూడా మేము సేమ్ అదే వే ఫాలో అవుతున్నాం. ఏం మేమేం ఫీల్ అవ్వట్లేదు. పదవులు అనేవి ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. అంటే ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు నాయకుడు లక్షణం ఏంటో ఫస్ట్ మనం అందరం తెలుసుకుంటే ఇట్లా బాధలని బాధపడము, పదవులు వస్తే మంచిగా సంతోషపడడం, రాకపోతే బాధపడడం అనేది ఉండదు. ప్రజల్లో మనకి మంచి ప్రేమ అభిమానాలు, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నప్పుడు అక్కడ ప్రభుత్వాలకు, అంటే కేసీఆర్ హయాంలో కూడా ప్రభుత్వాలకి చాలా రకాలుగా క్వశ్చన్స్ వేశారు, ప్రజల సమస్యల మీద చాలా మాట్లాడారు. ఈయన చెప్పిన సమస్యల మీద వాళ్ళు పనిచేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఈయన చెప్పడం వల్ల. అంటే మా వారు వేసిన క్వశ్చన్స్ని వాళ్ళు తీసుకున్నారు. అరే మనం ఇది ఇక్కడ ఇది చేయలేదా, ఈ మిస్టేక్ చేసామా, ప్రజలకు ఇది అవసరమా అనే విషయాన్ని కూడా తెలియజేస్తుండ్రు. ఈయన తెలియజేయడం వల్ల ఆ పనులు జరిగినాయి, దాని ద్వారా ప్రజలు లబ్ధి పొందగలిగారు. దాంతో మనకు సంతృప్తి వస్తుంది కానీ ఈ బాధలు ఎందుకు వస్తాయండి? చాలా సింపుల్. మాకు తెలిసి మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఖచ్చితంగా అన్నకున్న నాలెడ్జ్కి మీకున్నటువంటి నాలెడ్జ్కి సేమ్ మ్యాచ్ అయింది. మీ మాటలు చూసి దేశ ప్రజలైనా రాష్ట్ర ప్రజలైనా గొప్పగా ఆలోచించాలి, గొప్పగా ఫీల్ అయ్యాలి, సమాజం కోసం పనిచేయాలి, సమాజంలో మనం ఒకరిగా ఉండాలి అన్నటువంటి ఆలోచనలో మీలాంటి ఆదర్శమైన దంపతులతో నేర్చుకోవాలి. ఇవాళ ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, పదవులు కావాలి, అవి లేకపోతే స్వైర విహారం చేస్తాం, పోరాటం చేస్తాం, దూషణలు చేస్తాం అనే వాళ్ళందరికీ చిన్న స్మైల్తో మీరు ఇస్తున్నటువంటి ఎగ్జాంపుల్ అనేకమైనటువంటి సద్మార్గాలకు సన్మార్గాలకు మార్గదర్శకం కావాలని, ఈ మార్గదర్శకంలోనే మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఏవిఎం ఛానల్ నుంచి మీరు ఇచ్చినటువంటి ఈ చిన్న సందేశాన్ని మేము ఈ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.